నిన్న గన్నవరంలో ఏం జరిగిందో మనం అందరం చూసాము. ఎంతటి దారుణమైన హేయమైన చర్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇలా విమర్శ చేసిన ప్రతి ఒక్కరిని మనం అరెస్ట్ చేసుకుంటా పోతే చాలా 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 దారుణమైన విషయం ఇది. చంద్రబాబు గారు గతంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా కూడా ఎక్కడైనా కానీ పర్సనల్ కక్షలో అనేది ఎక్కడ లేదు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం. అలాంటిది ఈరోజు పరిస్థితి చూస్తుంటే భయభ్రాంతులు చేయాలి, ఏదో రకంగా భయపెట్టాలి, ఇలా అందరినీ భయపెట్టి సాధించుకోవాలనే ధోరణి బాగా ఎక్కువగా కనపడుతుంది వైసీపీ ప్రభుత్వంలో. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వాటికి తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరూ భయపడరు. మొత్తం మా కలిసికట్టుగా తెలిసి అందరం కలిసి దీన్ని ఎదుర్కొంటాం. 2024లో మళ్ళీ మేమే వస్తాం. మేము వచ్చిన రోజు దీనికి ఎలాంటి ఫలితాలు మీరు అనుభవిస్తారో కూడా ఆలోచించండి. ఇలాంటి ధోరణి శాంతం చాలా 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 ఆటవికమైన రూలు ప్రస్తుతం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. దీన్ని ఎలా అయినా కానీ మేమంతా కలిపి ఎదుర్కొంటాం. మేము ఇప్పుడు గన్నవరం బయలుదేరుతున్నాం. దీన్ని అంతా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటికి మేమెవ్వరం భయపడం. ఓకే, మేమంతా కలిసికట్టుగా ఇంకా బలపడతా ఉన్నాం. పోలీసులు కూడా మొత్తం అంతా వాళ్లే వచ్చి మా మీద వచ్చి దాడి చేసి మా కార్యాలయాన్ని పగలగొట్టి మా కారులు తగలు పెడితే మీరు మా మీద కేసులు కనుక ఎలా పెడతారు అనేది మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. దాంట్లో ఎదురుగుండా కనపడుతుందని కూడా అంత తీవ్రంగా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులన్నీ మా మీద పెట్టి ఎక్కడున్నారో తెలియదు. పట్టాభి గారు 18 గంటలు అయింది. దీనికి ఇప్పుడు దాకా ఆయన ఎక్కడున్నారో కూడా తెలియకుండా జరగడం అనేది ఇంతటి దారుణమైన ప్రభుత్వం కానీ ఇంత దారుణమైన ఇది కానీ ఎక్కడ చూడలేదు. మీరు అలా చేయగలుగుతున్నారు. మనస్సాక్షి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి సార్. పోలీస్ వ్యవస్థ మొత్తానికి ఒక్కసారి నేను చెప్పుకుంటున్నాను. దీంట్లో మీరే ఒకసారి ఆలోచించండి. ఇది చాలా దారుణమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. జనాలందరూ చూస్తున్నారు. 2024లో తగిన బుద్ధి చెబుతారు. అంతవరకు ఆ తర్వాత మేము వచ్చి ఏం చేస్తామనేది మీరు కూడా చూసుకోండి. జాగ్రత్త.